హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. మనం ఇప్పుడు కేకే రఘునందన రాసిన స్వాతి మ్యాగజైన్ కథ మీరు నాన్నలవుతారు అనే కథను విందాం. అమ్మ, మమ్మల్ని ఊళ్ళో తిరగమన్నారా వద్దా చెప్పండి అన్నాడు మధు. అవును, మాకింతకంటే అవమానం ఏం కావాలి, నిలదీయడంలో తను కూడా హక్కుదారుడును అనిపించుకున్నాడు చంద్ర. మీకిద్దరికీ తెగుళ్ళు జర్రులు పాకుతున్నాయా ఏమైనా, ఎందుకలా వెర్రెత్తిపోతున్నారు? తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలైనా సరే ఎదురు తిరగడానికి వెనుకాడలేదు విమలమ్మ. బిడ్డలిద్దరూ తన కళలకు ప్రతిరూపాలుగా, గోరుముద్దలు తినిపించిన చిన్నారులుగా వికసించి వికసించని కుసుమాల్లా భావించింది. కానీ వాళ్లే తమ ప్రవర్తనలను నిరసిస్తున్నారేమిటి? అసలు చేసిన తప్పేమిటి? ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టుగా బెంబేలెత్తిపోతున్నారు. ఇదివరలోనే ఈ ప్రస్తావన ప్రస్థానం చేసింది. అది సాదాగానే భావించింది తప్ప వీళ్ళు ఇంతగా ప్రాధాన్యత ఇస్తారు అనుకోలేదు. నిజానికి ఆయన అలా ప్రవర్తించడానికి తనే ప్రధాన భూమిక వహించింది అని సర్ది చెప్పుకుంది విమలమ్మ. ఆ విషయాన్ని వారి ముందు బయటపెట్టడానికి జంకింది. ఇదేం అన్యాయం అనిపించలేదుగా లేదు. తన జీతంలో నుంచి ఖర్చు చేసుకుంటూ సరదాలు తీర్చుకుంటున్నారు అంతే. అదే విషయాన్ని కొడుకులకు చెప్పింది విమలమ్మ. అమ్మా, ఖర్చు ఎందుకు పెడుతున్నారని మేము అడగలేదు. ఈ వయసులో ఆయన గారి వైఖరిని విమర్శిస్తున్నాం, అది మాకు పూర్తి విరుద్ధం అన్నాడు మధు. మీ శ్రీవారి వేషధారణ మాకు తలవంపులు తెస్తోంది. మా మిత్రుల దగ్గర ఎంత నామోషిగా ఉందో తెలీదు. అసలు ఈయన గారికి ఏమైందట? నొచ్చుకున్నాడు చంద్ర. ఏమైతే మీకేంటి, మీ పైసలేమన్నా తనకి ఇమ్మంటున్నారా, లేక మీ చదువు సంధ్యలు అటకెక్కిచ్చి విలాసాలు వెలగబడుతున్నారా? కటువుగా అంది విమలమ్మ. ఆ సమాధానం విని పౌరుషంతో తమ గదుల్లోకి తాము వెళ్ళిపోయారు వాళ్ళు. విమలమ్మకు భర్త ముకుందం అంటే అలవిగాని అభిమానం, గౌరవం. ఇంతకాలంగా ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు ఈదుకొచ్చి పిల్లలను వృద్ధిలోకి తీసుకువచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు చేశాడు. పొరపచ్చాలు లేని కుటుంబ పాలన అతని క్రమశిక్షణ ఖచ్చితత్వానికి ప్రతిబింబంగా నిలిచింది. వేలెత్తి చూపులేని వైఖరి, వైనాలు అతని సొంతమయ్యాయి. అంతా ప్రణాళికాబద్ధం. ఇది తన సరదా, ఇది తన కోరిక, ఇది తన అభిష్టం అని కాకుండా పిల్లల సరదాలే తనవి, వారి అభిష్టాలే తనవిగా చేసుకుని కుటుంబ సేవకే అంకితమైపోయాడు ముకుందం. అలాంటి భర్తను పల్లెత్తి మాట అంటే భరించలేకపోయేది విమలమ్మ. గడిచిన కాలమంతా ఎలాగో నెట్టుకొచ్చి ఇంతటి వాళ్ళని చేసి ఇప్పుడిప్పుడే తెలిపినబడ్డ మాట వాస్తవం. ఆమె ఏదో ఆలోచిస్తుంటే ముకుందం గడపలోకి అడుగుపెట్టాడు. అతన్ని చూసిన విమలమ్మ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఇంతలో ఎంత మార్పు! వయసును దాచిపెట్టి ఎంచక్కా కుర్రాడి మల్లే స్ఫురద్రూపంతో అలరారుతున్న భర్త వైపు కన్నార్పకుండా చూడసాగింది. కాటన్ జీన్స్ ప్యాంటు, మోడల్ షర్టు, షూ, పొడుక్కు దగ్గ సౌష్ఠవం. రేపో మాపో రిటైర్ అయ్యే ఈయనగారికి వేషం మార్చుకోగానే ఎంత అందమొచ్చింది, దిష్టి తీయాలి కామోసు. ఏమోయ్, నీకు కానీ మతిపోయిందా ఏమిటి, అలా చూస్తూ నిల్చున్నావు, ఒకనాటి పెళ్లి రోజులు గుర్తుకొస్తున్నాయా అని అడిగాడు చిలిపిగా ముకుందం. ఆ మాట వింటూనే కంటతడి పెట్టుకుంది విమలమ్మ. తమది దగ్గర సంబంధం, చిన్నప్పటి నుంచి తనను పెళ్ళాంగా ఆయనకు కట్టుబడేశారు. పెద్దల మాట సర్దిమూటగా ముకుందం ఒడబడిపోయాడు. తన తండ్రి గుడిలోని పూజాధికారులు నిర్వహిస్తే వచ్చే ఆదాయమే కావడం వలన మేనల్లుడు అనే పేరుతో పంచా లాల్చి తప్ప మరేం పెట్టిపోతలు లేవు. అతిగా కోరికలు కోరి ఒత్తిడి తేవాలన్న దృష్టి ముకుందం వైపు వారికి లేకపోయింది. కళ్యాణ మంటపాలు లేవు, తమ పాడుబడిన పెంకుటింట్లోనే పెళ్లి అయింది అనిపించారు. మగ పెళ్లివారమంటూ పెత్తనాలు చెలాయించక సర్దుకుపోవడం తన తండ్రికే కాక తనకు నచ్చింది. అదే భర్త పట్ల అపేక్ష, ప్రేమాభిమానాలను పంచిపెట్టగలిగింది. ఆ రోజులను, వాతావరణాన్ని,
పడిన ప్రయాసలను తలుచుకుంటున్న కొద్దీ విచారగ్రస్తమవుతుంటుంది మనసు. అది మొదలు పిల్లల చదువులు, అనారోగ్యాలు, వచ్చేపోయే చుట్టాపక్కలు, వారికి పెట్టుబడులు, ఇవన్నీ ఎలా నెట్టుకొచ్చారో ఆ దేవుడు కిరుక. ఎవరి దగ్గర చేయిజాచిన మనస్తత్వం ఒకటి అడ్డుదగులుతుంది. ప్రతి విషయంలో తనే కష్టపడాలన్న సూత్రం సంసారానికి గుదిబండగా నిలిచింది. తను ఎక్కడైనా పనిచేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే వేడి నీళ్లకు తోడు చన్నీళ్ళన్న రీతిగా భావించింది. అయినా భార్యను కందనిచ్చేవాడు కాదు ముకుందం. ఇంటి చాకి అంతా చేసి ఒళ్ళు హూనం చేసుకుని బయటకు వెళ్ళి పనిచేయడం సుతరాము నచ్చలేదు. అందరిలో తల ఎత్తుకు తిరిగేలా ఎక్కడా రాజీ పడకుండా పిల్లలకు మంచి ఆహారం, ఆహార్యంతో పాటు అణకువ, వినయం కూడా అలవర్చాడు. కష్టమైనా సుఖమైనా సరే అతండే, ఎప్పుడూ ఒంటరి పోరాటమే ముకుందానిది. అటువంటిది ఈనాటికి ఓ ఘాటిన పడ్డాడు. కొంత ఊపిరి పీల్చుకునే వీలు కలిగింది. ఇద్దరు పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. అది దగ్గరలోనే. రేపో మాపో తను రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ డబ్బులే చాలు బతుకునావ సాగడానికి. పెద్దాడు చిన్నాడు ఏరి ఇంకా రాలేదా? ఆలోచనల్లో నుంచి తేరుకున్న భార్యను ప్రశ్నించాడు ముకుందం. లేదు, వచ్చేశారు, పిలుచుకు వస్తే భోజనాలు వడ్డిస్తాను అంది విమలమ్మ. బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని పిల్లలున్న గదిలోకి వెళ్ళి, నాన్నలు భోజనానికి రండి, అందరం తినేద్దాం అని ఆప్యాయంగా పిలిచాడు ముకుందం. తండ్రిని చూసినా సరే ముభావంగా ఉన్నారే తప్ప మరో మాట లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారంటే అనే కంటే కూలబడ్డారు అనడం న్యాయం. పదార్థాలు అడిగారు, తిన్నారు, లేచారు, అంతే. వారి వింత వైఖరి ముకుందానికి విచిత్రంగా తోచింది. ఏం జరిగింది విమల, వారికి ఏమైందని? నేనేమైనా పొరపాటుగా అని ముకుందం హృదయం గూర్నిళ్ళగా అన్నాడు. అబ్బే అదేం లేదండి, ఏదో మూడీగా ఉన్నారండి అనేసింది తప్ప అసలు విషయం దాచేసింది విమలమ్మ. చెప్తే రాజుకోవచ్చు, తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు చెలరేగవచ్చు, తమంతటి తాము గ్రహించే రోజు ఎప్పుడో అప్పుడు రాకపోదు. నేనెంత హుషారుగా ఉంటున్నానో నాకే తెలియదు విమల, ఇదంతా నీ చెలువే. నేనేమిటి, ఎందుకు ఈ జీవితం అనుకునే సమయంలో నువ్వు ఇచ్చిన సలహాతో చలాకీగా తయారయ్యాను. ఈ వయసులో ఇదేమిటి అని అంతరాత్మ నన్ను నిలదీస్తుంది అనుకున్నాను. కానీ నువ్వు చేసింది సరైందే. ఎంతసేపు నీ వాళ్లకు సేవలే తప్ప నీ గురించి ఆలోచించుకోవా? నీ తీరని కోరికలు సరదాలు వాయిదా వేస్తూ పోతే జీవితంలో ఎప్పుడు అనుభవిస్తావు అని మనసు నన్ను ఉత్తేజపరిచింది. తెలుసా, ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, నాకు మాత్రం ప్రశాంతతనిచ్చింది అన్నాడు ముకుందం గాల్లో తేలిపోతున్న దూది పుంజి మాదిరి. భర్త ముఖంలో అద్వితీయమైన కాంతి ప్రబలంగా తారాటలాడడం విమలమ్మ కనుసన్నల్లోంచి దాటిపోలేదు. ఇంతకాలం అతని వదనంలో విచారం, సన్నికర్ష, ఇబ్బంది, బాధ, ఆవేదన ఇవే ముసురుకుని ఉండేవి. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో గడిచిన మనుగడ బతుకు భారాన్ని ప్రసాదించింది. అందరూ తనవాళ్ళు, అందరి బాధలు తనవి అనే ధ్యేయం ముకుందం అస్తవ్యస్త జీవితానికి ఉదాహరణగా నిలిచింది. సరైన ఉద్యోగం రాని క్షణాల్లో పద్దుల గుమాస్తాగా సంపాదించింది కొంచెమే. అది స్థిరమైన ఆదాయానికి అనువుగా అనిపించలేదు. ముకుందన్ తండ్రికి ఉబ్బసం, వైద్యానికి అందనిదై అనునిత్య పర్యవేక్షణతో కొంతకాలం, తల్లి అర్ధాంతర మరణంతో మరికొంతకాలం, చెల్లెళ్ళు తమ్ముళ్ళ జీవితాలను ఒక కొలిక్కి తేవడానికి కొంత హారతి కర్పూరంలా కరిగిపోయింది. తన కుటుంబం అని వేరేగా ఉన్నాక ఇద్దరు పిల్లల చదువులు ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఉండాలని ఆకాశానికంటే ఫీజులు కట్టి వారికి దూర ప్రాంతాలలో హాస్టల్లో బస ఏర్పాటు చేసి ప్రతి వారం వాళ్ళని చూడ్డానికి వెళ్ళి రావడాలు, కరువులో అధిక మాసంలాగా ఖర్చులు, ఇన్నింటి మధ్య నలిగిపోతుండే ముకుందానికి యవ్వన కాలమంతా ఇట్టే కరిగిపోయింది. ఒకనాటి సంఘటన, అది గుర్తొచ్చినప్పుడల్లా మానసికంగా ఖేదాన్ని రగులుస్తుంది. మంచి షూస్ కొనుక్కోవాలని పెళ్ళైన నాటి నుంచి ముకుందంలో కోరిక తిష్టవేసి కూర్చుంది.
ఎప్పుడూ ఉండే ఇబ్బందుల వల్ల ఎప్పటికప్పుడు తన కోరికను వాయిదా వేసుకుంటూ వచ్చాడు. అయితే భర్తకు తెలియకుండా చాటుమాటుగా గాచిన చిల్లర డబ్బులు 1000 రూపాయల దాకా అయితే వాటిని భర్తకి ఇచ్చి కొనుక్కోమంది. మీ అంతట మీరు ఎలాగో కొనుక్కోరు, వీటితోనైనా షూస్ కొనుక్కోండి అని ఒత్తిడి చేసి చెప్పింది విమల. కానీ ఆ సాయంత్రం ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన ముకుందాన్ని వింతగా చూస్తూ ఉండిపోయింది. ఏం లేదులే, మన పెద్దవాడు చదువుతున్న కాన్వెంట్ గుమాస్తా కనిపించి చెప్పాడు. ఫీజు కట్టిన కుర్రాళ్ళలో మనవాడు కూడా ఉన్నాడని, ప్రిన్సిపాల్ నిలబెట్టారని, మరెందుకని ఫీజు బ్యాలెన్స్ కట్టేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది, మాట పడ్డం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. మిమ్మల్ని చూస్తే జాలేస్తోందండి, మీ కోరిక తీరినంత వరకు రేగే బాధిస్తానే పిల్లల అవసరాలు తీర్చడంలో నిండిన సంతృప్తి అధికంగా చూశాను మీలో. పాపం ఇలాగా కూడా మీ కోరిక తీరలేదు అంది చింతిస్తూ. మచ్చుకు ఇది ఒకటి. మరోసారి ఏమైందంటే పెళ్ళిళ్లకు ఫంక్షన్లకు ప్రత్యేకంగా షేర్వానీ వేసుకుంటే బాగుంటుందని భర్తను కోరింది విమల. ముకుందం కూడా ఉత్సాహపడ్డాడు. కొనుక్కోవడానికి వెళ్ళబోతే అదే సమయంలో చెల్లి కుముద భర్త పిల్లలతో దిగింది. అసలే రాకరాక వచ్చింది, 2 రోజులుంది, వాళ్ళందరికీ బట్టలు తీయకపోతే బాగుండదు అని తను షెర్వానీకి ఉంచుకున్న 3000 ఖర్చు పెట్టేశాడు ముకుందం. ఆ క్షణమే అతని కోరిక హుష్కాకి అయింది. ఇలా జీవితంలో ఎన్నోసార్లు అతని కోరికలు ముచ్చట్లు తీరకుండానే అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రతి క్షణం వైకుంఠపాళినే అయింది. ఈ పాటికి ఒక తేలికపాటి నిట్టుప్పు విడిచి సేద తీరుతున్న సమయంలో పిల్లలు ఆంక్షలతో దుమారం లేపారు. ఈ వయసులో కాస్త నీటిగా అందంగా తయారవడం నిషిద్ధం. తమ మిత్రులంతా ఎద్దేవా చేస్తున్నారని విమర్శల సరసంధానం. వయసు ఉడిగిన చేష్టలతో కృంగి కృషించినట్లు దిగజారిపోవాలట. ముకుందంతో సూటిగా అనలేక తల్లి విమలమ్మతో జిట్టీకి దిగుతున్నారు మధు చంద్ర. మేమిద్దరం ఒకసారి వెళ్తుంటే ఎవర్రా మీ అన్నయ్య, ఇంతవరకు నీకు అన్నయ్య ఉన్నాడన్న విషయమే మాకు తెలీదు అని ముఖం మీదనే అంటుంటే తల కొట్టేసినట్టయింది అని ధ్వజమెత్తాడు మధు. మీ డాడీ ఏంట్రా బాబు, పెళ్లి కొడుకులా తయారయ్యారు, మీకు సంబంధాలు వెతకాల్సిన ఆయన తనకే వెతుక్కుంటున్నారా, అంత అందంగా కనిపిస్తుంటేను అని మరొకరు. ఇలా ఎందరో వినలేక చస్తున్నామనుకో అని అసహనం ప్రదర్శించాడు చంద్ర. విమలమ్మ అంతా వింటోంది. ఆమె సున్నితమైన గుండెల్లో మెత్తని మూలలు రగిలిపోయాయి. అసలు వీళ్ళను మాణిక్యాలుగా తయారు చేయడానికి ఆయన ఎన్నో సరదాలను ఇష్టాలను చంపేసుకున్నారన్నది వీళ్ళకు తెలుసా? కేవలం ఒకే ఒక్క కారణం, తండ్రి సూటు బూటుతో సుందరంగా కనపడడం, సరదాగా సినిమా కబుర్లాడడం, షికారులకు బైక్పై తిరగాడడం సహించలేకపోతున్నారు. వీటిపైనే వీళ్ళ తిరస్కృతి ప్రతిఘటన. పల్సర్ బైకు కుర్రాళ్ళకేనట, ఈయన వయసు వారికి అది ఎంతమాత్రం తగదట. కంప్యూటర్లో గేమ్స్ సాంగ్స్, యువతరానికే ఛాయిస్. మల్టీప్లెక్స్ థియేటర్స్లో మూవీకెళ్ళి ఎంజాయ్ చేయడంలో కుర్రకారుదే హవా. హాట్స్పాట్లో ముసలి ముతక కనబడితే యువకులకు మంటెత్తిపోతుంది. అక్కడ వీళ్ళదే రాజ్యం. సన్ గ్లాసెస్ వేసుకుంటే లోకమిచ్చే బిరుదు షోకిల్లారాయుడు, రంగు చొక్కాలు ధరిస్తే దసరా బుల్లోడు అంటారు. గడిచిన కాలంలో తాము అనుభవించని కోరికలను, చేజారిపోయిన అవకాశాలను, తీర్చుకోలేకపోయిన ముచ్చట్లను ఈనాడు వీలు కలిగి ఆనందాలను అందుకోబోతే అది నేరమా? మీ తరం అయిపోయింది, ఇంకా కులాసాలా అంటూ ఎద్దేవా చేయడానికి వారికి ఎవరిచ్చారు హక్కు? తన భర్త అందంగా ఆధునికంగా ఉండాలని, దిలాసాగా గడపాలని భావించి ఊహించుకుంటున్న రోజుల్లో బాధ్యతలతో బరువులతో డసిపోయి ఈశ్రోమంటూ ఉండేవాడు. మరి ఈ క్షణం అన్ని లంపటాలు వదిలిపోయి పిల్లలను గమ్యం చేర్చిన ఆయనకు చక్కగా ఉండే అధికారం లేదా? వాస్తవానికి స్వతహాగా ఆయనకు కోరికలు అంటూ లేకపోయినా తనే ప్రోత్సహించింది. నిందైనా నిష్ఠూరమైనా తనదే. నిజానికి భర్తలో ఎంతో మార్పును చూసింది. ఆధునికతను రంగరించినట్టుగా
మానసిక శారీరక ప్రఫుల్లత ప్రస్ఫుటిస్తున్నది. ఎక్కడా రాజీ లేకుండా రాజాలాగా తలెత్తుకుని బతికిన విజేతలా సాక్షాత్కరించాడు. భర్త ముకుందాన్ని ఎవరేమన్నా తను సమర్థిస్తుందే తప్ప తప్పు ఒప్పుకోదు విమలమ్మ. ఇదే సంఘర్షణ రగులుతూ ఉంటుంది. దాని ఫలితం గాఢమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. దానికి తెరబడి ఇల్లొక బృందావనంలా మారే రోజు కోసం నిరీక్షిస్తున్నది విమలమ్మ. మధు చంద్రలు తండ్రికి ఎదురుపడి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. ముసురుబట్టిన వాతావరణాన్ని పోలినాయి వారి మనసులు. ఎవరెవరో అన్న మాటలను పట్టించుకుంటున్నారు తప్ప మరో ఆలోచన చేయట్లేదు. సరిగ్గా అదే సమయంలో వారికి ఒక సందేశాత్మక సన్నివేశం ఎదురుపడింది. నాన్న, మీకు అర్థం కావడం లేదా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ ధోరణేమన్నా స్పష్టం కావడం లేదు అని ఎదురుపడ్డాడు లోకేష్. అవును నాన్నగారు, మీ చేతుల మీదుగా పెరిగాం. మేము ఏదంటే అది చేశారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని కష్టపడమనడం లేదే, చలాకీగా తిరగమంటున్నాం. సినిమాలకు షికారులకు వెళ్ళమంటున్నాం. జీవితాన్ని హాయిగా గడపమంటున్నాం అని దెబ్బలాడాడు హిమకర్. అయినా అతను ఉలుకు పలుకు లేదు. వెళ్ళి గది తలుపులు వేసుకున్నాడు. కిటికీ దగ్గరగా వెళ్ళింది ఆమె. భర్త అయోమయ వైఖరిని చూసి కన్నీరు పెట్టుకుంది. ఆ దృశ్యం చూసి కలత చెందారు కొడుకులు. ఒరే, ఆయన్ను చూశారా? తనకు వయసు ఉడిగిపోయిందట. మొన్న ఉగాదికి మీరు కొనిదిచ్చిన బట్టలు ఇంకా ఆ దేవుడి మూలనే ఉన్నాయి. ఇంకా కావిరంగు గుడ్డలే కట్టుకుంటున్నారు. వైరాగ్యంగా మాట్లాడుతున్నారు. నలిబిలిబడ్డ హృదయంతో పలికింది వైదేహి. పదవీ విరమణకు దగ్గరలో ఉన్నాడు సంజీవరావు. ఒకప్పుడు బాగా కష్టపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని ఒక తెరిపిన పడ్డాడు. పిల్లలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయి ఉన్నారు. అదేమిటో కానీ ఈ మధ్య సంజీవరావుకు ఉన్నట్టుండి వైరాగ్యం పట్టుకుంది. ఏదేదో ప్రలాపన, కురుకుడుబడని ప్రవృత్తి. తనకు త్వరలోనే మరణగండం ఉందని ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడని, అందువలన పిల్లలకు అన్నీ సెటిల్ చేసేస్తానని చెప్తూ వస్తున్నాడు. భర్త అలా వ్యవహరించడంతో వ్యవంతా వైదేహిదే అయింది. తన అంతిమ యాత్ర ఖర్చులు కూడా వేరేగా డిపాజిట్ చేసి ఉంచానని, వారితో కార్యక్రమాలను జరిపించమని అందరికీ చెప్పేశాడు. ఆ మాటలకు ఇంటిల్లిపాది విభ్రమ చెందారు. ఇటువంటి భయానకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చూసి విషణ్ణులయ్యారు. సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్కి రమ్మంటే రాను పొమ్మన్నాడు. ఇంట్లోనే ఏదేదో వాగుతూ కూర్చున్నాడు సంజీవరావు. అతని వింత ప్రవర్తనకు కొడుకులు తల్లడిల్లిపోని క్షణం లేదు. భార్య అంతరంగ ఘోషకు అంతులేదు. ఏం పాలుపోక తలలు కాటెక్కేలాగా ఆలోచిస్తున్నారు. మధు, ఇదిరా మా ఇంటి వాతావరణం. నాన్నగారిని ఆ భగవంతుడే మార్చాలి. మేము రేపు ఉద్యోగాలు వచ్చాక వెళ్ళిపోతే అమ్మ పరిస్థితి ఏమిటి అనే మాకు బోధపడడం లేదు. అదే మా ఆవేదన అన్నాడు లోకేష్. ముసలితనము శరీరానికి వస్తే పర్వాలేదు, కానీ మనసుకు రాకూడదు. వస్తే అది మనిషిని దహించి వేస్తుంది. మా నాన్నగారి మనసుకి ఏదో ముసురు పట్టేసింది. హిమకరు విడిచిన నిట్టూర్పులోంచి విచారం బట్టబయలింది. వారి కథ భిన్నంగా కనిపించింది మధు చంద్రలకు. నిజానికి మిమ్మల్ని చూస్తుంటే మాకు అసూయగా ఉందిరా. మీ నాన్నగారు మాకెంతగా నచ్చుతారో. నీట్గా టకప్ చేసుకొని ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా కనిపిస్తాడు. అలాంటి తండ్రి ఉండడం మీరెంత పుణ్యాన్ని చేసుకున్నారో. మా నాన్నలాగా డీలపడి ఈశ్రోమని ఉంటే మనకేం తోస్తుంది చెప్పు అన్నాడు లోకేష్. ఈ ముసలాయన మీ నాన్నగారా? సరిగ్గా బట్టలు కూడా వేసుకోరేమిటి? ఎప్పుడూ దిగులుగా కనిపిస్తారు. ఆయన కంటే వయసులో పెద్దవాళ్ళు కూడా బైక్లు నడుపుతుంటే ఈయన ఏంటి ఇలా అని మమ్మల్ని అందరూ గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటే ఏం జవాబు ఇవ్వాలనో తెలియడం లేదు అని ఒకటే నలిగిపోయాడు హిమకర్. బతికినంతకాలం హాయిగా ఎంజాయ్ చేస్తూ గడపాలనే సూత్రం మీ నాన్నగారిని చూసిన ఎవరికైనా తెలుస్తుంది. ఒక ఇంట్లో ఉండేవారి మధ్య వయోభేదాలు ఉన్నా వాటిని మరిచి అందరూ స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటే ఆ ఇల్లు రంజిల్లుతుంది. అదే మా ఇంట్లో పరిస్థితిలా ఉంటే నరకప్రాయమే. దాని నుంచి బయటపడే మార్గం మాకు తెలియడం లేదు. తల్లడిల్లిపోతూ అన్నాడు లోకేష్. వాళ్ళు చెప్పినదంతా విన్నారు మధు చంద్రలు. వాస్తవానికి
చెప్తాము, తమ సమస్యను మిత్రులతో చెప్పుకుందాము అని వచ్చారు. అయితే అందుకు విరుద్ధంగా వాళ్ళు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. వారి వ్యధాభర్త కథనం మధుచంద్రులకు కొత్త పాఠం నేర్పింది. ఏదైతే తాము తప్పుగా తలచి తలదించుకొని తల్లడిల్లిపోయారో అదే ఒప్పుగా భాసిల్లి తల ఎత్తుకొని తిరగమని ప్రబోధించింది. తండ్రి వైఖరిని తీవ్రంగా నిరసించిన తామె ఆయనకు నీరాజనాలు అర్పించుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చారు. ఒక సమయంలో తల్లిని కూడా వ్యతిరేకించారు. ఆమె వాదం అతిశయోక్తిలాగా అనిపించేది. అనూహ్యంగా ఎదురైన ఈ సన్నివేశం చీకటి కోణాలకు తెరదించి కాంతి పుంజాలను ప్రసరింపజేసింది. మధుచంద్రుల అడుగులు ఇప్పుడు ఇంటిదారి పట్టాయి. మధ్యలో సినిమా హాల్ దగ్గర ఆగారు. అడ్వాన్స్ బుకింగ్లో మొదటి ఆటకు టికెట్స్ తీసుకున్నారు. అటు నుంచి అటే బాలాజీ క్లాత్ మార్కెట్కి వెళ్ళి బట్టలు తీసుకున్నారు. గుమ్మం చేరడంతోనే అమ్మా అమ్మా అని పిలిచారు. అయ్యో మళ్ళా ఏమొచ్చిందర్రా, మీ నాన్నగారు ఎదురుపడితే మీ బుర్రలు కొట్టేసినట్టయిందా అంది భయంగా విమలమ్మ. పక్కపక్క నవ్వేసి, అదేం కాదులే, ఇగో మీ ఇద్దరికి సినిమా టికెట్లు, నాన్నగారేది ఆయనకు ఒక డ్రెస్, నీకో చీర అని చేతిలో పెట్టాడు మధు. ఆమె కొడుకు వైఖరికి నిర్ఘాంతపోయింది. అదుగో నాన్నగారు ఒక్కసారిగా తండ్రిని చూడగని చెమర్చించాయి వాళ్ళ కళ్ళు. నాన్నగారు, ఇదిగో మీకు డ్రెస్, ఇది వేసుకొని అమ్మ మీరు సినిమాకు వెళ్ళండి అని చెప్తుంటే గొంతు గద్గదమైపోయింది చంద్రకు. ఇప్పుడు ఇంత ప్రేమాభిమానాలు ఎందుకో అర్థంగా నింపుకుందాం నిబిడాశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. ఆ దృశ్యం చూసిన విమలమ్మ హృదయం అనురాగరంజితమైంది. ఇదిగో పల్సర్ బండి తాళాలు, హాయిగా వెళ్ళిరండి అని మధు చెప్తుంటే ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు ముకుందం. లోనికి వెళ్ళి చాటుగా కన్నీరు పెట్టుకుంటున్న కొడుకులను చూసి తల్లిగా విమలమ్మ కళ్ళు చెమరించాయి. ఇవేమీ ఇరగని ముకుందం తనకు కొడుకులు తెచ్చిన బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు. కొత్త బట్టల్లో తండ్రిని చూడడంతోనే పరమానంద భరితమైంది. తమ హృదయాల్లో ఈ క్షణం దాకా మురికిబట్టిన ఉన్న కుళ్ళంతా కడుక్కుపోయి నిష్కల్మషమైనట్టయింది మధుచంద్రులకు. తరానికి తరానికి నడుమ రగులుతున్న సంఘర్షణకు తెరబడినట్టయింది విమలమ్మ మనసుకు. దేనికైతే తాను ఇంతకాలం ఎదురు చూసిందో అది లభ్యమైనందుకు అవధలేని ఆనందాన్ని చవిచూసింది ఆ మధుర క్షణంలో. అప్పటికే పల్సర్ బైక్ స్టార్ట్ అయిన చప్పుడు వినిపిస్తోంది. గబగబా నడిచింది విమలమ్మ హుషారుగా.